ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటిదాకా తిరుపతికి? 40 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు ఇప్పుడు మీకు గడిచిన 5 సంవత్సరాలకి ఇప్పటికైనా తేడా వచ్చిందా? చాలా తేడా ఉంది. ఏమేమి తేడా వచ్చిందంటారు? లడ్డూలు ఇక్కడ ఈ సంవత్సరం రాగానే గుడి ఆవరణలో స్మెల్ వచ్చింది. నెయ్యి స్మెల్ వచ్చింది. ఇందాక రాకపోయేది. ఇప్పుడు చాలా స్మెల్ వచ్చింది. గతంలో నెయ్యి ఇట్లా రాలేదు, స్మెల్ స్మెల్ రాలేదు. ఈ గుడి ఆవరణలో కాలు పెట్టగానే నెయ్యి వాసన వచ్చేది, లడ్డు వాసన వచ్చేది. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ఇప్పుడు మళ్ళీ నెయ్యి వాసన వచ్చింది అంటే ఇప్పుడే వచ్చింది లడ్డు వాసన. గత 5 సంవత్సరాలు లేదంటారు? ఏం లేదు, ఇప్పుడైతే చాలా బాగుంది. అంతేగా అన్నప్రసాదం కూడా క్వాలిటీ నాణ్యత అంతా బాగానే ఉందా? చాలా బాగుంది, చాలా బాగుంది. స్వామి దర్శన ఇబ్బందులు అయిందే బాగానైందా? అంతా చాలా బాగుంది. శ్రీవారి భక్తుడుగా లడ్డు కలిసి జరిగింది అన్నప్పుడు మీరు ఏమనుకున్నారు? అసలు చాలా ఘోరం, అది అన్యాయం. అది భయం పోయిందా మరి? ఇప్పుడు ఏం భయం లేదు. ఇంకా చంద్రబాబు నాయుడు వచ్చాడు కదా, పవర్ఫుల్ గా చేస్తాడు, దేనిలో మాత్రం లోటు రానియాడు. ఐఎస్ ఈవో శ్యామలరావు గారు అప్పగించి మొత్తం బాగానే చేస్తున్నారు. ఇక్కడ అంత చాలా బాగా చేస్తున్నారు. సంతృప్తి ఉన్నారు? చాలా సంతృప్తి ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పిఠాపురం అండి. ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటిదాకా తిరుమల? 5 సార్లు. అంటే అప్పటికిప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు వచ్చిందండి. ఏమొచ్చే మార్పులు? మనకి ముందు భోజనం దగ్గరైనా వీటిలో దగ్గర ఇబ్బంది కలిగింది, ఇప్పుడు అది లేదు సార్. అది భోజనం దగ్గర గానీ ఇప్పుడు లడ్డు క్వాలిటీ గానీ, లడ్డు ఇప్పుడు అక్కడికిక్కడ అని 10 సార్లు తిప్పుతుందండి. అక్కడ ఒకసారి తెలుస్తుంది, అక్కడ క్లారిటీగా ఉంటుంది ఏదైనా సరే. అడ్మినిస్ట్రేషన్ మొత్తం బాగుందా? చాలా బాగుందండి. చాలా లడ్డు తీసుకున్నారు? మరి తీసుకున్నాం సార్. పక్క బయట లడ్డు వివాదం జరుగుతోంది, ఇప్పుడు ఆ లడ్డు సంబంధించినటువంటి కల్తీ తాలూకా తెలిసినప్పుడు ఏమనుకున్నాం? అసలు తప్పు కదండి, దేవుడితో పెట్టుకుంటే ఎవడైనా పోతాడండి. లడ్డు ఇప్పుడు టీడీ ఇది కూడా మనకి టీటీడీలో కూడా చాలా బాగుందండి. ప్రతిదీ కూడా లడ్డు ఇప్పుడు క్వాలిటీ మారిందా? మరి ఇప్పుడు సార్ మారింది సార్. బాగుంది అంటే బాగుంది సార్. తీసుకున్నాం సార్ మేము ఆల్రెడీ. అది శ్రీవారి దగ్గర రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? తప్పు సార్. అది దేవుడి దగ్గర ఎవరు ఏ రాజకీయ నాయకు ఎవరైనా ఒకటే అండి. కాబట్టి సార్ దేవుడి దగ్గర అన్నది రాజకీయం తప్పు, చాలా తప్పు. మొత్తానికి ఇప్పుడు లడ్డుకి సంబంధించిన భయాలు అపోహలు పోయినట్టేనా? పోయినట్టే సార్. మొత్తంగా అన్నప్రసాదం ఎలా ఉంది క్వాలిటీ? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఈ గవర్నమెంట్ ఇప్పుడు టీటీడీలో అన్ని సదుపాయాలన్నీ మీకు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అది బాగుంది సార్, అది ప్రతిదీ సూపర్ సార్. ఏదైనా ఇప్పుడు దర్శనం కూడా మాకు చాలా స్పీడ్ గానే అయింది. మేము ఫ్రీ దర్శనం వచ్చి చాలా స్పీడ్ అయింది సార్. ఎక్కడి నుంచి వచ్చారు? అద్దంకి ప్రకాశం. ఎన్నిసార్లు తిరుపతి? తిరుపతికి 10 సంవత్సరాలు వస్తుంటారు. సంవత్సరం 10 సార్లు. అయితే మీరు గత 5 సంవత్సరాల్లో చాలా సార్లు వచ్చింటారు? వచ్చాము. అప్పటికి ఇప్పుడు తిరుమలలో తేడా ఉందా? చాలా తేడా ఉంది. అంటే సౌకర్యాలా? అన్ని తేడా ఉంది. అన్ని మారిపోయా? కానీ లడ్డులు గానీ మామూలుగా రూమ్స్ దగ్గర గానీ ఎక్కడైనా గానీ అన్ని మారినాయి. కొత్త ప్రభుత్వం వచ్చా? ఇప్పుడు అన్ని కొత్త వచ్చిన తర్వాత ఇప్పుడు బాగుంది. లడ్డు గురించి, లడ్డు తీసుకున్నారా? లడ్డు క్వాలిటీ బాగుంది. లడ్డు ఇప్పుడు బాగుంది, నాణ్యతగా ఉంది. అప్పుడైతే లడ్డు తీసుకెళ్తే మామూలుగా మనకు లడ్డు అంటే తిరుపతి లడ్డు అంటే చాలా టేస్ట్ ఉండేది. మనం ఒక 2-3 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టినా నెంబర్ 1 గా ఉండేది. కానీ లాస్ట్ 5 సంవత్సరాల్లో అయితే లడ్డు క్వాలిటీ అనేది లేదు. మనం ఇక్కడ నుంచి ఇంటికి పోయిన తర్వాత 2 రోజు కదా చూస్తే లడ్డు గట్టి పడిపోతాం. ఇప్పుడు లడ్డు పూర్తి మారింది? ఇప్పుడు చాలా మారింది లడ్డు. అన్నప్రసాదం క్వాలిటీ ఎలా ఉంది? లాస్ట్ 5 సంవత్సరాలు అన్నప్రసాదం అది కరెక్ట్ గా లేదు. లేదు, ఇప్పుడైతే అది కూడా బాగుంది. మీరు సంతృప్తి ఉన్నారు గవర్నమెంట్ పట్ల? ఇప్పుడు టీటీడీ పట్ల కూడా? ఇప్పుడు టీటీడీ పరంగా సంతృప్తిగా ఉంది. స్వామివారి దర్శనం బాగా జరిగింది? బాగా జరిగింది. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగా చేసినారు. అన్ని బాగుంటుంది, అన్ని బాగా చేస్తారు, అన్ని క్లీన్నెస్ ఉంటుంది. అయితే వాళ్ళు జగన్ గారు ఏం చేస్తున్నారో అది నిండా తప్పు చేస్తున్నారు. వాళ్ళు రెడ్డి గారు అయి హిందూ అయిన పుట్టింది, వాళ్ళు హిందూ అయి పుట్టి వాళ్ళు ధర్మక్షేత్రానికి మోసం చేశారు. వాళ్ళు అందుకే ఇప్పుడు ఏం స్టేజ్ లో ఉండరు, వాళ్ళు అట్లే దిగిపోయారు. వాళ్ళు చేసిన తప్పకి వాళ్ళు దానికి ఏం చేస్తా ఉండరు, దాన్ని అనుభవించేస్తా ఉండరు. ఏంటి అంటే అసలు శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అని వినగానే మీకు ఏమనిపించింది? అది మహా తప్పు. మాకెంత కోపం వచ్చింది, ఎదురుగా ఉండి మేము బాగా తిట్టాను నేను. మా అది ప్యూర్ ఘీ, అది దుడ్లో ఎంతో దుడ్లు వస్తుంది దేవునికి. ఆ దుడ్లో ప్యూర్ ఘీ లోనే చేయొచ్చు కదా, ఎందుకు వాళ్ళు అట్లా తప్పు చేశారు? 10 రూపాయలు హెచ్చు తక్కువలో చూడరాదు అట్లని. లేదా సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద జరుగుతున్న కుట్రగా దీన్ని భావించవచ్చా అంటే? క్రిస్టియన్ కి కన్వర్ట్ అయ్యారు, బట్ క్రిస్టియన్ ధర్మానికి మోసం చేయరాదు. ఈ ధర్మం ఎట్లా నడుస్తా ఉందో అది అట్లే నడుచుకొని పోవాలా. అదేమి వాళ్ళు వేరే ఇచ్చేసారో వాళ్ళు, అదే దానికే వాళ్ళు యావ స్టేజ్ లో ఉన్న వాళ్ళు కిందకి పడిపోయారు.